లక్ష మంది తల్లులకు లబ్ధి చేకూర్చే అమ్మఒడి పథకాన్ని అడ్డుకునేందుకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారని సంక్షేమ పథకాలను నిలిపివేసి రాక్షసానందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమ్మఒడి కార్యక్రమాన్ని నెల్లూరులో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం జగనన్న అమ్మఒడి రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్న నేపథ్యంలో నెల్లూరులో మంత్రులు విలేకరులతో మాట్లాడారు గతేడాది కన్నా ఈ ఏడాది అమ్మఒడి పథకానికి అదనంగా ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల మంది లబ్ధిదారులు పెరిగారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు ఈ అమ్మఒడి పథకం ద్వారా తల్లులకు ముందే సంక్రాంతి వచ్చిందన్నారు చదువుకు పేదరికం అడ్డుకాకూడదని కార్మికులుగా మారకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేస్తున్నారన్నారు విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి సమూల మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులు ఇప్పుడు ఎన్నికలు వద్దని చెబుతున్నారని వారికి నిమ్మగడ్డ రమేష్ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు ప్రజా సంక్షేమానికి చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు ప్రజలకు ఎంతో అవసరమైన అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకునే కుటిల రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారన్నారు మహిళలకు మేలు జరిగే సంక్షేమ పథకాలను అడ్డుకునే చంద్రబాబు మహిళా ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు ఒక పక్క వ్యాక్సిన్ పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు కరోనాకు భయపడి హైదరాబాద్లో దాక్కున్న చంద్రబాబుకు ఆయన కుమారుడికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించారు పరిశ్రమల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయంటున్న పవన్ కళ్యాణ్ కరోనా సమయంలో ఎన్నికలు పెడుతున్న నిమ్మగడ్డను ఎందుకు ప్రశ్నించరని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు దివీస్ పరిశ్రమల వద్ద పవన్ ఎందుకు ఆందోళన చేశారో ఆయనకే తెలిసినట్లు లేదన్నారు దివీస్కు అనుమతి ఇచ్చిందే రెండు వేల పదిహేనులో అప్పటి టీడీపీ ప్రభుత్వమే అనేది తెలుసుకోవాలన్నారు టీడీపీ పార్ట్నర్గా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు ఈ సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కిలివేటి సంజీవయ్య రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అప్కాబ్ చైర్మన్ అనిల్ బాబు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు